సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నడుము కట్ అన్నమాట. డెలివరీ తర్వాత 1 మంత్ తర్వాత నుంచి మనము నడుము కట్ అనేది కట్టుకోవాలి. ఈ నడుము కట్టు కోసం నేనైతే 3 రకాలుగా ఇప్పుడు చెప్తాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే, ఏది తక్కువలో అవుతుంది తొందరగా అంటే అది యూజ్ చేయొచ్చు. టవల్, శారీ అండ్ బెల్ట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ట్రై చేయొచ్చు. ఇలా ఒక 1 మంత్ అయినా కట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బెల్ట్. ఈ బెల్ట్ వచ్చేసి మనకి 500ది ఉంటుంది, 800 ఉంటుంది, ఒక 1000లో కూడా ఉంటుంది. 500 నుంచి 1000 లోపు కూడా ఉంటాయన్నమాట. సో మీరైతే ఒక 800ది అలా తీసుకొచ్చుకోండి, బెస్ట్ ఉంటుంది. ఇదేంటంటే మనకి చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట, మనకి బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ పొత్తి కడుపు అంటే కడుపు కూడా పొత్తిపోయింది అంటూ ఉంటారు కదా, అలా పోకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. సో దీనికి 2 బెల్ట్లు వచ్చాయి చూడండి. ఫస్ట్ ఒకటి అలా పెట్టుకొని తర్వాత ఈ పెద్దది పెట్టుకోవాలి. సో చాలా టైట్గా ఉంటుంది అండ్ మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో బ్యాక్ కూడా సపోర్ట్ ఉంటుంది, ఇది బ్యాక్ పెయిన్ కోసం ఇస్తూ ఉంటారు. సో ఇదే బెల్ట్ మనము పొట్టకు కూడా కట్టుకోవాలన్నమాట. సో తిన్నాక 1/2 అవర్ తర్వాత కట్టుకోండి. అండ్ మీరు ఫుడ్ ఏదైనా తీసుకునేటప్పుడు ఈ బెల్ట్ తీయాలన్నమాట. పెద్దది తీసి చిన్నది ఉంచుకొని మీరు తినొచ్చు, రోజంతా కూడా ఉంచుకోవాలి. అండ్ ఇలా మనము ఒక 1 మంత్ అయినా ఉంచుకుంటే మనకి పొట్ట అనేది కొంచెం తక్కువ కనపడుతూ ఉంటుంది. సిజేరియన్ అయినా నార్మల్ అయినా ఎవరైనా సరే కట్టుకోవచ్చు. నార్మల్ డెలివరీ వాళ్ళు కొంచెం తొందరగా అంటే డెలివరీ తర్వాత నుంచే కట్టుకోవచ్చు, వీళ్ళు ఒక 1 వీక్ నుంచే కట్టుకోవచ్చు. సిజేరియన్ వాళ్ళకే స్టిచ్చెస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని 1 మంత్ తర్వాత కట్టుకోమని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కాటన్ క్లాత్ ఆర్ మీకు టవల్ అన్నమాట. ఇది మీరు ఏదైనా యూజ్ చేయండి, కాటన్ది ఇంత పెద్దగా ఉంటే సరిపోతుంది. సో దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకొని మనము ఒక్క దగ్గరికి రాకుండా కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అంత వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి పొట్టకి ఇలా వచ్చేటట్టుగా మనం ఇక్కడ పిన్స్ కానీ లేదంటే కొంచెం ఏదైనా పెట్టుకుంటే, హుక్స్ లాంటిదైనా కానీ కుట్టుకొని ఉంచుకుంటే బెటర్. నేనైతే పినీస్లో పెట్టుకునేదాన్ని. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ అయిన కొత్తలో ఇలా టవల్ యూస్ చేశాను నేను. అండ్ థర్డ్ అప్పుడు మాత్రం బెల్ట్ పట్టి యూస్ చేశాను. ఇదైతే టవల్ అన్నమాట, కాటన్ క్లాత్ అయినా టవల్ అయినా మీరు యూస్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు శారీతో చూద్దాం. ఈ శారీది అయితే ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు, చాలా బాగా తగ్గుతుంది. ఇది మనకి డెలివరీ తర్వాత నుంచి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మాత్రం 1 వీక్ నుంచి కట్టుకుంటే శారీది మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది పొట్ట తగ్గడానికి. సో శారీని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, నేను ఎలా చూపిస్తున్నానో అలాగా మధ్యలోకి ఇలా తీసుకురావాలి. శారీని చాలా పెద్దగా వస్తుంది కదా, ఇది మొత్తం కూడా నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. మీకు ఇంకా చాలా టైట్గా ఉంటుంది అన్నమాట అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇంత పెద్ద శారీ ఎలా కట్టుకుంటారని ఆలోచిస్తున్నారు కదా. సో నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. సో ఎవరు హెల్ప్ అయినా ఉంటే ఇంకా బెటరు, మనం సింగిల్గా ఉన్నప్పుడు కూడా కట్టుకోవచ్చు ఇది. సో సిజేరియన్ అయితే మాత్రం మీరు 1 మంత్ గ్యాప్ ఇచ్చి కట్టుకోండి. అండ్ మీకు డెలివరీ అయ్యి 6 మంత్స్, 1 ఇయర్ అయినా కానీ పీరియడ్ వచ్చినప్పుడల్లా మీరు కట్టుకుంటే కూడా మంచిది. కొంచెం బ్లీడ్ అనేది ఎక్కువ అయ్యి మనకి పొట్ట అనేది తగ్గుతుందన్నమాట. అండ్ నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనము ట్రై చేస్తూ ఉండాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు బెల్ట్ పట్టి గురించి, చెప్పండి బ్యాక్ పెయిన్ రాకుండా అండ్ పొట్ట రాకుండా ఉండడానికి ఇలాంటివి ఏదైనా చేసి చూపించండి అంటూ ఉన్నారు. సో అందుకే ఈ వీడియోలో ఈ వీటి గురించి క్లియర్గా షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకో ఛానల్లో కూడా నేను సేమ్ పెట్టాను. సో ఇందులో మళ్ళీ ఒకసారి పెడదామనేసి ఈ వీడియో ఇందులో షేర్ చేస్తున్నాను. ఇలా అయితే మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్టుకోండి, ఎవరి హెల్ప్ అక్కర్లేదు మీకు, మీ అంతటా మీరే కట్టుకోవచ్చు శారీతో అయితే. సో ఇలా శారీ మొత్తం కూడా మనము బెల్ట్ లాగా ఇలా వేసుకొని ఆ మిగిలిన వాటిని వెనకాల లేదంటే సైడ్కి ఎక్కడైనా ముడి వేసుకోవచ్చు. సో పడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. సో ట్రై చేయండి, శారీతో అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను శారీతో అంటే బెల్ట్ పట్టి యూజ్ చేశాను, కానీ శారీ అయితే ఒక 2-3 టైమ్స్ ఇలా పీరియడ్ వచ్చిన టైంలో కట్టుకునేదాన్ని. సో ఇలా మనకి పొట్ట అనేది తగ్గుతుందన్నమాట. సో ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, డెలివరీ అయిన వాళ్ళ కోసం అయితే శారీతో అండ్ బెల్ట్ పట్టి టవల్తో వీటన్ని ఈ మూడింటితో ఒక టిప్ అనేది నేను ఈరోజు షేర్ చేశాను కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.